నంద్యాల జిల్లా మిడుతూరు మండలం జలకనూరు గ్రామం మద్దిగుండం చెరువు కింద సాగు చేసే రైతుల మధ్య జల యుద్ధం ప్రారంభమైంది. జలకనూరు గ్రామంలో ఉన్నటువంటి మద్దిగుండం చెరువు కింద సుమారు 3,000 ఎకరాలు సాగవుతోంది. ఈ చెరువు నుంచి జలకనూరు గ్రామస్తులు ఆయకట్టు రైతులుగా ఎన్నో సంవత్సరాలుగా పొలాలు సాగు చేస్తున్నారు. అయితే పక్క గ్రామమైన సుంకేశుల రైతులు చెరువు నుంచి మోటార్ల ద్వారా నీటిని వాడుకోవడం వివాదాస్పదంగా మారింది. మోటార్ల ద్వారా నీటిని మొత్తం వాడుకోవడంతో తమ పొలాలు ఎండిపోతున్నాయని జలకనూరు గ్రామస్తులు నంద్యాల ఇరిగేషన్ కార్యాలయం అధికారులకు, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. చెరువు నుంచి నీటిని వాడుకునే హక్కు తమకే ఉందని వారు స్పష్టం చేశారు. అయితే చెరువు మొత్తం తమ గ్రామంలోనే ఉందని, వర్షాలు రాకపోవడంతో చెరువు నీటిని మాత్రమే వాడుకుంటున్నామని సుంకేశుల రైతులు వాదిస్తున్నారు. దీనిని అడ్డుకోవడం తగదని రైతులు అంటున్నారు. ఈ మేరకు తమకు న్యాయం చేయాలని ఆత్మకూరు డీఎస్పీ నాయక్కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం మద్దిగుండం చెరువుకు మోటార్లను తొలగిస్తే మద్దిగుండం చెరువు ఉన్నది. ఈ చెరువు ఆయకట్టు సుమారు 2,800 ఎకరాలు ఉన్నది. ఈ చెరువు కంప్లీట్గా వర్షాధార ప్రాంతం, వర్షం వస్తేనే చెరువు నిండుతుంది. ఈ చెరువు ద్వారానే 2,800 ఆయకట్టు పంటలు పండించుకునే పరిస్థితి ఉంది. కానీ మా ఆయకట్టుదారులు కాదంటూ మోటార్లు పెట్టి నీటిని తోడుకొని ఇతర గ్రామాల పొలం రైతులు వాడుకుంటున్నారు. దీనివల్ల 2 గ్రామాల్లో రైతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలను జరగకుండా నివారించాలంటే ఇరిగేషన్ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకోవాలా. జోక్యం చేసుకొని ఆయకట్టు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి ఆయకట్టు పొలానికి మొత్తానికి నీళ్లు పారేలా చర్యలు తీసుకోవాలా. జూన్లో నీళ్లు వచ్చినాయి చెరువుకు, జూలైలో అయిపోతున్నాయి. గత సంవత్సరం కూడా అట్లానే జరిగింది, ఈ సంవత్సరం కూడా అట్లనే జరుగుతుంది. నీళ్లు అయిపోయినకి వచ్చినాయి, ఒక 20 రోజులకు అయిపోతాయి. భారీ నష్టం వస్తుంది మా పంటలకు. నేడు నష్టపోయినాము, ఈ సంవత్సరం కూడా నష్టపోతామని కలెక్టర్ గారికి ఇప్పటికి 4 మాటలు అర్జీలు ఇచ్చినాం. వారు కూడా తొలగియమని, ఒక వారం లోపల తొలగియమని చెప్పినాడు. కానీ